ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఇబ్బందికరమైన కాలం గోచరిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగవు. ఏర్పడినటువంటి కరోనా వల్ల, ఈ వైరస్ వల్ల నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అన్నట్టు మీరు కూడా కష్టాలు ఎదుర్కొంటారు. ఆర్థిక నష్టం సూచిస్తుంది. శుభకార్యాలు వాయిదా పడతాయి. అదే కోణంలో ముఖ్యమైన ఇంటర్వ్యూలకు వెళ్లాల్సినటువంటి సమయం ఏదైతే ఉందో అది వాయిదా పడుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో కూడాను దిగులు ఏర్పడుతుంది. వాళ్ళు ఏదో కాస్త చదువుకుంటున్నారని చెప్పని అనుకుంటున్న సమయంలో పరీక్షలు వాయిదా పడటం మీ మనోవేదనకి కారణమవుతుంది. వ్యవసాయ సంబంధాల విషయాలు బాగున్నాయి. రాబోయే రోజులు ఆశాజనకంగా ఉంటాయని మీరు భావిస్తారు. బంగారం మీద రేటు పెరగడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. మీ స్థాయిని, మీ స్థానాన్ని నిలుపుకునే ప్రయత్నాలు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఏదో విధంగా మానసికమైనటువంటి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా మీరు అనుకున్న సిద్ధాంతంలోనే వెళ్తారు తప్ప పక్క వాళ్ళ మాటలు వినిపించుకొని దాన్ని చెవికెక్కించుకొని ఆ మార్గంలో మీరు వెళ్ళరు. స్త్రీల వల్ల మేలు జరుగుతుంది. అధికారంలో ఉన్నటువంటి స్త్రీ అధికారుల వల్ల మీకు చెప్పుకోదగిన స్థాయిలో ఉపయోగం జరుగుతుంది. మేలు పొందగలుగుతారు. పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంటారు. మానసికమైన ఉత్సాహాన్ని, ధైర్యాన్ని తెచ్చిపెట్టుకుంటారు. జీవితం ప్రారంభించాలి కానీ డిప్రెషన్కి వెళ్తే ఉపయోగం ఏముందని భావిస్తారు. అదే కొండలో నడుచుకుంటారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా వాటన్నిటి పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగుంటారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కానీ అంతిమంగా భగవంతుడు ఏదైతే నిర్ణయించాడో అదే జరుగుతుందని చెప్పి మీరు భావిస్తారు. అదేవిధంగా దేవుడి మీద భారం వేసి కార్యక్రమాలు చేస్తారు.